అసలు ఫలక్నామాకి మెట్రో వచ్చిందా? ఇమ్లిమన్ బస్ స్టాండ్ నుంచి ఫలక్నామాకి ముందుగాల మెట్రో వచ్చిందా? పోయినసారి బడ్జెట్ లోనే గౌరవనీయులు ఆర్థిక మంత్రి హరీష్ గారు 500 కోట్ల రూపాయలు ఇమ్లిమన్ బస్ స్టాండ్ నుంచి ఫలక్నామా దాకా మెట్రో రైల్ కోసం అని మంజూరు చేసినామని చెప్పిండు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదన్న, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. అసెంబ్లీలో అవకాశం దొరికితే మైక్ దొరికిందని అర్ధగంట గట్టి గట్టి కరిచి మళ్ళా తర్వాత ప్రగతి భవన్ పోయి ఆలింగనం చేసుకున్నాడు కాదు మిస్టర్ అక్బరుద్దీన్ ఓవైసీ. ఇమ్లిమన్ బస్ స్టాండ్ నుంచి ఫలక్నామా దాకా మెట్రో ఎందుకు రాలేదు? తప్పు కేటీఆర్దా? తప్పు కేసీఆర్దా? సహజ సిద్ధమైనటువంటి దోస్తుగా పనిచేస్తున్నటువంటి మీరు నిజంగా మీకు భాగ్యనగరంలో కొత్త సిటీ డెవలప్ అయినట్టు ఓల్డ్ సిటీ డెవలప్ కావాలనే ప్రేమ ఉంటే నువ్వు చెప్పినావు కదా 2009 నుంచి నేను ఎమ్మెల్యే ఉన్నాను. మెట్రో ఎప్పుడు వచ్చింది హైదరాబాద్కి? ఇమ్లిమన్ బస్ స్టేషన్ నుంచి ఫలక్నామా దాకా మెట్రో రాలేదంటే దానికి కారణం రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఎంత బాధ్యత వహించాలనో అంతే బాధ్యత ఎంఐఎం పార్టీ శాసనసభ పక్షం కూడా అంతే బాధ్యత వహించాలి. గొంతు దించుకొని కాగితాలు పట్టుకొని మై బరాబర్ బాత్ కర్తుం ఓల్డ్ సిటీకే బారమే జరూర్ మై లడూంగా, హమారా ఇస్లాం కే లియే ముస్లిం భాయ్యోం కే లియే జరూర్ లడింగా క్యా లడ్ రహా అక్బర్ సాహబ్ క్యూ ఇమ్లిమన్ సే ఫలక్నామా తక్ సెంట్రల్ గవర్నమెంట్ 85 కరోడ్స్ రిలీజ్ కర్నే కే బాద్ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ మే ఫస్ట్ ఫేజ్ మే ఫస్ట్ లైన్ ఫలక్నామా సే లేకర్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తక్ రైల్వే లైన్ క్యూ నహీ కరా స్టేట్ గవర్నమెంట్ ఆజ్ తక్ డిపిఆర్ బనాయా క్యా స్టేట్ గవర్నమెంట్ క్యూ నహీ పూచ్ సక్తే ఆపే గవర్నమెంట్ కు. నేను కేటీఆర్ గారిని అడుగుతున్నా, ఫలక్నామా నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాకా డిసెంబర్ 2015 పూర్తి చేయాల్సినటువంటి మెట్రో రైలుకు సంబంధించి ఇవాళ్ళ దాకా కనీసం మీరు డిపిఆర్ చేసిండ్రా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.